Hi friends, welcome to Perfect PAVANI Vlogs. Hello, welcome back to my channel Perfect PAVANI Vlogs. Mirandru baunnara, nenaithe baunnanu, chaala baunnanandi. Ee roju useful video, 100% useful video aithe nenu chuvinchabothunnanu. Meeru kuda try chestaru. ఏంటి అంటే సిరమ్ ని ఎలా తయారు చేసుకోవాలి, హోమ్ మేడ్ సిరమ్ ని ఎలా తయారు చేసుకోవాలి, సిరమ్ వలన మనకి యూజ్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాము. ఫస్ట్ మనకి ఏంటి అంటే చాలా వరకు అందరికి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి, లేదు చర్మం పొడిబారిపోవటం, గ్లోగా లేకపోకుండా ఉండటం, ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. సో వీటన్నిటికి కూడా సిరమ్ అనేది ఒక మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఈరోజు ఆ సిరమ్ ని ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది, వాటి వలన మనకి కలిగే యూజ్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను ప్రాసెస్ చూపించేటప్పుడు. సో వచ్చేయండి. ఓకేనండి, నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో నేను గిన్నె హీట్ ఎక్కగానే కొంచెం నేను ఆల్మండ్ ఆయిల్ కూడా నేను దీనిలో వేస్తున్నాను. బజాజ్ అనమాట, బజాజ్ ఆల్మండ్ ఆయిల్ అనమాట. ఇది హీట్ ఎక్కిన తర్వాత రెండు క్యారెట్స్ని నేను తురిమి పెట్టుకున్నానండి. రెండు క్యారెట్ని నేను తురిమి పెట్టుకున్నాను. ఆ తురిమి పెట్టుకున్న దాన్ని మనం ఆ ఆయిల్లో వేసుకొని వేపుతూ ఉండాలి, సిమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. చూసారు కదా, మనం ఎప్పుడు కదుపుతూనే ఉండాలండి, కింద అడుగంటకూడదు అనమాట. సో ఎప్పుడు కదుపుతూ కూడా ఉంచుకోవాలి. అయితే క్యారెట్ గోల్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా అలా వేస్తూ ఉండాలి. అయితే నేను ఆల్మండ్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఆల్మండ్ వచ్చేసి ఎలాంటి చర్మం వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళు కావచ్చు, లేదా ఆయిలీ స్కిన్ వాళ్ళు కావచ్చు, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా కూడా ఆల్మండ్ ఆయిల్ని ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సంకోచాలు లేకుండా వాడుకోవచ్చు. సో లేదు, ఒకవేళ ఆల్మండ్ ఆయిల్ మనకి లేదు అనుకోండి, ఇంట్లో లేదనుకోండి, కొబ్బరి నూనె అయినా కూడా దీనిలో వాడుకోవచ్చు. ఓకేనా, ఆప్షనల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. క్యారెట్ ఏంటి, ఎలా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, క్యారెట్ వచ్చేసి మనకి వేసిన ట్యాన్ కానీ, మచ్చలు కానీ, ఒకవేళ పొడిబారిపోయి ఉన్న చర్మం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కానీ, ఎలాంటి వాళ్ళకైనా ఎలా ఉన్నా కూడా మనకి క్యారెట్ అనేది 100% యూజ్ అవుతుంది అన్నమాట ఫేస్కి. సో క్యారెట్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇలా వేపిన తర్వాత విటమిన్ క్యాప్సిల్స్ తీసుకున్నాను నేను, ఈ విటమిన్ అన్నమాట. అది దేనికి పనిచేస్తుంది అంటే, మన చర్మం గ్లో రావటానికి. బాదం మనకి ఆల్మండ్ కూడా చర్మం చాలా గ్లోని ఇస్తుంది. సో ఈ విటమిన్ ఈ కూడా చాలా గ్లోని ఇస్తుంది ఫేస్కి. ఎటువంటి కొంతమంది ఎక్కడో ఎందుకు కొంతమంది 24 అవర్స్ కూడా ఆ కంప్యూటర్స్ ముందు, ల్యాప్టాప్స్ ముందు కూర్చుంటారు, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కావచ్చు, పొడిబారిపోయి చర్మం అంతా ఏదోలా ఉంటుంది, ఎండిపోయినట్లు అలా ఉంటుంది, అలాంటి వాళ్ళకి కావచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అయితే ఈ ఆల్మండ్లో మనకి విటమిన్స్ చూసుకుంటే కనుక ABED కూడా ఉన్నాయండి, చాలా బాగా. ఈ విటమిన్స్ అన్నమాట, ఏ విటమిన్, బి విటమిన్, ఈ విటమిన్, డి విటమిన్ అనమాట, ఇవన్నీ కూడా ఆల్మండ్స్లో ఉన్నాయి. అదే కాకుండా మనం ఈ క్యాప్సిల్స్ కూడా వేసాము, దీనిలో వచ్చేసి క్యారెట్ కూడా యూజ్ చేస్తున్నాము. ఇవి మూడు కూడా మంచి రిజల్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో మీరు అసలు ట్రై చేసి చూడండి. మీరు 100% నేను ఎలా చెప్తున్నానో మీరు అలాగే చెప్తారు, కానీ యూస్ఫుల్ అనేది అంటే 100% నేను చెప్తున్నాను అంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనండి, మనకి అయిపోయింది. ఇప్పుడు నేను ఒక కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో కాటన్ క్లాత్ పెట్టుకున్నాను. ఈ కాటన్ క్లాత్లో ఇప్పుడు మనకి చల్లారిన ఈ పేస్ట్ని మనం వేసేసుకున్నట్లయితే, వేసేసుకుని టైట్గా మనం తిప్పుకున్నట్లయితే ఆయిల్ మొత్తము కూడా కిందకు దిగుతుంది. మన చర్మం ఎంత గ్లోగా ఉంటుంది అంటే అసలు మీరు వాడాలి. రోజు డైలీ వాడితే ఇంకా బాగుంటుంది, కుదరని వాళ్ళైతే డే బై డే అయినా వాడండి, లేదా వీక్లీ ట్వైస్ అయినా వాడండి, అసలు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మీరే నాకు మళ్ళీ మెసేజ్ పెడతారు చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మనం దీనిలో ఇప్పుడు మనం వేసుకుంటాము.
మొత్తం చూసారా ఆరెంజ్ కలర్లో ఎంత బాగుందో సిరం. ఈ సిరంని కొంచెం గాజు దానిలో మీరు నిల్వ ఉంచుకున్నట్లయితే బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు ఈ క్యాప్సూల్స్ కూడా మనం దానిలో యాడ్ చేసేసుకుందాం. నేను ఒక మనకి నేను కొంచెం సిరం కొంచెమే చేశాను కాబట్టి దానిలో ఒక 2 క్యాప్సూల్స్ వేస్తున్నానండి. ఇది అసలు ఎంత బాగా గ్లో వస్తుందంటే మీరు అసలు ఎక్కడో ఎందుకు మన ఫేస్కి చేతులకి కూడా నేను ఇప్పుడు హ్యాండ్స్ మీదే చేసి చూపిస్తాను మీకు. ఎందుకు అంటే ఫేస్ కంటే కూడా హ్యాండ్స్ చాలా డ్రైగా ఉంటాయి, నేను వాటి మీద చేసి చూపిస్తాను. ఎందుకంటే ఫేస్కి నేను ఎలాగో రోజు రాస్తాను, సో మీకు ఈ రోజు కొత్తగా నేను చేసి చూపించినా అంతేమనిపించదు. సో కానీ నేను హ్యాండ్స్కి రాసుకుని కాబట్టి హ్యాండ్స్ మీద చేసి చూపిస్తాను, ఒకసారి మీరే చూడండి ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, చూద్దాం ఇప్పుడు. చూసారు కదా అసలు చాలా గ్లో వస్తుందండి. అయితే ఏంటంటే దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే మార్నింగ్ కాదు, నైట్ టైం మనం పడుకునే ముందు చక్కగా ఫేస్కి మసాజ్ చేసుకుంటూ ఫేస్కి మెడకి కూడా రాసుకోండి. చక్కగా కాసేపు మసాజ్ చేసుకొని పడుకోండి. మార్నింగ్ లేచి గోరువెచ్చటి నీళ్ళల్లో అన్నమాట నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా కాసేపు మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకున్నట్లయితే ఏంటంటే ఈ ఆయిల్ వచ్చేసి ఈ సిరం వచ్చేసి మన చర్మం లోపలికి చొచ్చుకుపోతుంది అన్నమాట. అంటే చర్మం లోపలికి ఆయిల్ అనేది వెళ్ళి మన ఫేస్ డ్రై అయిపోయిన ఫేస్ని కానీ లేదా అదే చర్మం ఉంటుంది కదా ఆ చర్మాన్ని కాంతివంతంగా చేయటానికి ఇది మనకి సహాయపడుతుంది అన్నమాట. చూసారు కదా రాసేటప్పుడే చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుంది. అలాంటిది మీరు అయితే ఏంటి అంటే ఇలాంటి సిరమ్స్ ఏంటంటే మీరు నైట్ టైం యూజ్ చేసినట్లయితే మార్నింగ్కి చాలా బాగుంటున్నాయి, ఫేస్ అసలు చాలా బాగుంటుంది మీరే చెప్తారు. మెయిన్ ఏంటంటే గ్లో, చాలా గ్లోగా ఉంటాయి చూడండి. నేను చెప్పే కంటే కూడా మీరు చేసి చూడండి. నైట్ టైం రాసుకొని మార్నింగ్ మీరు వాష్ చేసుకోండి. మన హోమ్ మేడ్ సిరమ్ చూడండి గ్లోగా అనిపిస్తుంది మీకు. మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే మీరు కూడా అంటారు, కుదిరితే డైలీ మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి, లేదు అంటే డే బై డే అయినా ట్రై చేయండి. ఫేస్ మాత్రం చాలా గ్లోగా వస్తుంది. ఇదైతే నేను చాలా బాగా నేను 100% నేను చెప్పగలను, ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి. మీరు కూడా యూజ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను యూస్ఫుల్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కానీ ఇది మాత్రం 100% రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఇది మాత్రం గ్లో రావడానికి మాత్రం ఈ సిరం 100% యూస్ఫుల్ సిరం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనకి చూస్తున్నారు సో లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.